హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు హెచ్ లాక్స్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. ఈ వీడియోలో మనం జబర్దస్త్ ఫేమ్ అయిన సుడిగాల్ సుధీర్ యాక్ట్ చేసిన, రీసెంట్గా రిలీజ్ అయిన కాలింగ్ సహస్ర అనే మూవీని గురించి డిస్కస్ చేసుకుందాం. ఈ మూవీ వచ్చేసి అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీ స్టోరీ మెయిన్గా టార్చర్ కిల్లింగ్స్ చుట్టూ తిరుగుతుంది. అంటే మనకి జీవితంలో స్ట్రెస్ ఎక్కువయ్యి ఎవరి మీద పగున్నా వాళ్ళ మీద డైరెక్ట్గా తీర్చుకోలేని వాళ్ళకి ఒక సొసైటీ ఫామ్ అవుతుంది, ఒక గ్రూప్ ఫామ్ అవుతుంది. ఆ గ్రూప్ అందరికీ ఒక యాప్ ఉంటుంది. ఆ యాప్లో ఆడవాళ్ళ లేడీస్ కానీ జెంట్స్ని కానీ కొంతమందిని కిడ్నాప్ చేసి అప్లోడ్ వాళ్ళ ఇమేజెస్ అప్లోడ్ చేస్తారు. వాళ్ళని టార్చర్ చేసి చంపాలనుకునే వాళ్ళు బిడ్డింగ్ చేయాల్సి వస్తుంది. బిడ్డింగ్ చేయాలి. ఎవరైతే హైయెస్ట్ బిడ్డింగ్ చేస్తారో వాళ్ళు ఆ పర్సన్ని సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి కావాల్సిన టార్చర్ విధానాన్ని ఎంచుకొని చంపుతారు. అది మెయిన్ స్టోరీ. అలాంటి టార్చర్ వల్ల మన మూవీలో సహస్ర వచ్చేసి హీరోయిన్ తను చనిపోతుంది. చనిపోయిన అమ్మాయి, మన సుడిగాల సుధీర్ ఉన్నాడు కదా, అతను ఒకరోజు ఒక సిమ్ తీసుకుంటాడు. ఆ సిమ్ యాక్టివేట్ అవ్వకుండానే తనకి కాల్స్ వస్తూ ఆ సిమ్ నుంచే మళ్ళీ మెసేజెస్ కూడా వస్తూ ఉంటాయి. ఎందుక అని చూస్తే మన హీరోయిన్ ఆత్మగా మారి ఆ ఫోన్లో ఎంటర్ అయ్యి మన వాడికి దీని గురించి, ఈ టార్చర్ కిల్లింగ్స్ గురించి మనకి మెసేజెస్ ఇస్తూ పగ తీర్చుకోవడానికి ట్రై చేస్తుంది. ట్రై చేసినప్పుడు మన సుడిగాల సుధీర్ తన సహస్రాకి ఎలా హెల్ప్ చేస్తాడు, ఆ సహస్రాకి మన సుధీర్కి ఉన్న సంబంధం ఏంటి, ఎలా పరిచయం, తను చనిపోకముందు మన సుధీర్కి తెలియకుండానే పరిచయం ఉంటుంది కానీ తనే అని తెలీదు. లాస్ట్లో తను ఎవరో తన ఫోటో చూశాక అర్థమవుతుంది తను పెళ్లి చూపులు చూడబోయే అమ్మాయి ఈమెనని. అప్పుడు మిస్ అయింది, ఇంకా కనిపించలేదని, తను చనిపోయిందని మన సుధీర్కి తెలుస్తుంది. తెలిసి ఆ టార్చర్ కిల్లింగ్స్ చేసే వాళ్ళ రాకెట్ని, ఆ గ్రూప్ని ఎలా బస్ చేసి ఎలా పట్టుకున్నాడు, వాళ్ళని చివరికి ఏం చేశాడు అనేది మిగతా స్టోరీ. టేకింగ్ విషయానికి వచ్చేసరికి పర్లేదు అనిపించింది. అండ్ సినిమాటోగ్రఫీ వచ్చేసి ఓకే ఉంది, అంతే, మరి అంత ఎక్సలెంట్గా లేదు. ఐ థింక్ బడ్జెట్ లిమిటేషన్స్ అనుకుంటా. అండ్ సౌండ్ డిజైన్, మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వచ్చేసరికి నార్మల్గానే ఉంది, అంత స్పెషాలిటీగా ఏం లేదు. మన కొన్ని యాక్షన్ సీన్స్ మన సుడిగాల సుధీర్ బాగా చేశారు. అండ్ క్లైమాక్స్ వచ్చేసరికి దాన్ని ఎలా తీసుకెళ్లారు, ఆ రాకెట్ని ఎలా బస్ చేశారు అన్నది బాగుంది, బాగానే తీశారు టేకింగ్. ఓవరాల్గా నా రేటింగ్ వచ్చేసి 3/5. ఇది ఇక్కడికి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.